టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా దోశలోకి చేసుకునే ఉర్లగడ్డ మసాలా డ్రైగా కాకుండా కొద్దిగా గ్రేవీలాగా ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. దీనికోసం కొద్దిగా పోపు గింజలు, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా నిమ్మకాయ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మీద ఒక ప్యాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ పోపు గింజలను కూడా అందులో వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ మసాలా కర్రీలోకి ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసి వేయించుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేస్తే ఉల్లిపాయలు మనకి మెత్తబడతాయి. తర్వాత ఇందులో ఒక 100 ml వాటర్ వేసుకొని ఉల్లిపాయల్ని బాగా ఉడికించుకోవాలి. ఇందులో పులుపు కోసం నేను కొద్దిగా లెమన్ జ్యూస్ వేస్తూ ఉన్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఇందులో ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డని మ్యాష్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కారం పడుతుంది కాబట్టి కొద్దిగా 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటూ ఉన్నాను. ఇదంతా బాగా కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఇది మరీ గట్టిపడకుండా కొంచెం గ్రేవీగా ఉంటే మసాలా దోశలోకి చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మనకి ఈ పొటాటో మసాలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మసాలా దోశలోకి ఈ మసాలా ఎలా పెట్టాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని మొదట దోశ వేసేసుకుందాం. ఇది పెద్దగా వేసుకుంటే మసాలా ఎక్కువ పట్టి బాగుంటుంది. ఇది బాగా కాలి బ్రౌన్గా వచ్చే వరకు మంచిగా కాలనివ్వాలి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇందులోనే మసాలా పెట్టేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఒక్కసారి టర్న్ చేస్తూ ఉన్నాను. కొంచెం రెండో వైపు కూడా కాలిన తర్వాత ఇందులో మసాలా పెట్టుకుందాం. రెండో వైపు కూడా కొంచెం కాలిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని నేను ఇప్పుడు మసాలా ఎలా పెడతానో ఒకసారి చూసేయండి. దీన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మసాలా మధ్యలో కానీ లేదా ఫుల్గా కూడా స్ప్రెడ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ లాగా రెడీ చేస్తున్నాను. మధ్యలో మనకి మసాలా కనిపించేలాగా కొద్దిసేపు దోశ కాల్చుకొని తీసుకుంటే మనకి మసాలా దోశ విత్ ఉర్లగడ్డ మసాలాతో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇంకొక దోశ కూడా రెడీ చేసుకుందాం. ఇలాగా ఎలా ఇష్టమైతే అలాగా కోన్లాగా కానీ లేదంటే జస్ట్ మసాలా అలాగే మధ్యలో పెట్టేసుకుని కానీ మసాలా దోశ రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.